ఫ్రెండ్స్ నేను మీ జేషుని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే ఈరోజు నా వీడియో చూడడానికంటే ముందు నా ఛానల్లో నేను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి దాంతోపాటు ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్ కూడా చేసేయండి అండ్ మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలన్నా షూర్గా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ सो नेन चेस्तानु सो ई रोज़ वच्चेसि अम्मीगा टेस्टीगा गुत्ति वंकाय करी एला चेसुकोवालो चूपिंचबोतुन्नानु चूसेयंडि चाला टेस्टीगा उंटुंदि चाला यम्मीगा उंटुंदि अब्बा एन्नि तेच्चारनुकोवालि करेक्टगा मनिषि ओक वंकाय वच्चेटट्टु उंदि एंदुकंटे इंदुलो मल्लि इदि पाडैपोयिंदि सो चूडंडि 1 2 3 4 5 6 7 इवेम हाफ केजी अंट नाकैते नम्मालनि अनिपिंचट्लेदु कानी नम्मालि కొన్ని నిజాలు అలానే ఉంటాయి నమ్మలేని నిజాలు అన్నమాట సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ రైస్ పక్కన పెట్టేశాను టైం అయిపోతుంది ఏమిటో అబ్బా మార్నింగ్ నా బ్లాగ్ చూసారంటే నేను ఈ మాట ఎన్నిసార్లు అంటాను టైం అయిపోతుంది టైం అయిపోతుంది భయపడకండి మిక్సీ జార్ తీస్తున్నా యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ కొన్ని సిమ్లో పెడదాం ఎందుకంటే మనము కొబ్బరి కూడా వేయించాలి సో ఇక్కడ బాండి పెట్టాను బాండి హీట్ అయ్యాక ఇక్కడ ఈ బాండి హీట్ అవగానే మనం ఫస్ట్ వేసిన గుళ్ళు వేద్దాం వేసిన గుళ్ళు ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి 3 టు 4 స్పూన్స్ సో ఇవి కొంచెం వేయించుకుందాం वेटी वेदे ने फास्ट फास्ट कोबरी मुखल कटेना एंड कोबरी चूदा फ्रेंड्स और पक आईन क्लास पोदे एंत हड़ावड़े प्राणा की ईद नर के लेचना सर पड़ेम अद वर्वा कदा अंत ना तरवा ट्यूशन फ्रेंड्स एम चेस्ट मिडिल क्लास बतकल एवोटे चुस्के लाइफ अला रन अव मुगर पिलू चपड़े ना एपड़ू इधर कष्ट अला रेस्ट दीकटे कुदरदन कुदरदी यानी कोई कष्ट अंदकान तपद క్లాస్ అయ్యాక వంట చేసుకుందాం అంటే కుదరదు ట్యూషన్ పిల్లలు ఉంటారు వాళ్ళని కూర్చోబెట్టి వంట చేయడం అంటే నాకు ప్రాణం ఒప్పదు ఎందుకంటే నా చేసే పనికి నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ టైంలో మన పిల్లలు చదువుకుంటారు వాళ్ళని చదివిపించాలి మన అంటే అప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టినా దీపు బాగా చదువుతాడు కానీ కొంచెం పెద్దోడు కదా వాడు సెకండ్ క్లాస్కి వచ్చాడు सो वाड़ी की ना हेल्प अंत अवसर लेकिन जस्ट चे सर सो इंदोनी कोबरी मुक्ल ऐडना इंका सिंगल पे इला वेवाली दी तो इंकोन ऐडेस्ट चूँगी एमेम ऐडकू फ्रेंड्स सो ने वाड़े प्रती पेस्ट नव्वल वन टेबल स्पून ऐडी నువ్వులు తింటే ఐరన్ నువ్వుల్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది సో నువ్వుల్ని మనం యూస్ చేయాలి ఎక్కువ వంటల్లో జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేయండి సరిపోతుంది इंका दालचीन चक्का लवंगायलु
ఒక్కటే ఇలాచి చాలా కాస్ట్లీ ఒక్కటే వేస్తున్నా బాగా కాస్ట్ ఎక్కువ ఉంది కదా సో ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం వేయించుకుందాం వేయించుకొని మిక్సీలో పేస్ట్ పెట్టుకోవాలి వీటిని సెపరేట్ సెపరేట్ పేస్ట్లు చూసారా చక్కగా వేగుతున్నాయి ఇప్పుడు ఈ నువ్వులు ధనియాలు అడుగున మాడిపోకుండా చక్కగా ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇవి పొడివి కాబట్టి చాక్తో తిప్పుతున్నాను తడివి అయితే స్పూన్ పెట్టేదాన్ని పొడివి పొడివి కదా ఏం కాదు అన్నట్టు ఇలా అలవాటు సో ఈ మనకి కొంచెం ఇలా డ్రైగా చక్కగా రోస్ట్ అయినాయి ఇప్పుడు ఇవి రోస్ట్ అవుతుంటే కూడా భలే స్మెల్ వస్తాయి ఫ్రెండ్స్ మంచి స్మెల్ వస్తాయి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇవి కాస్త చల్లారనిద్దాం ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి తీసుకొని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వీటిని ఒక పౌడర్లా చేసుకోండి తర్వాత వాటర్ యాడ్ చేయండి ఫ్రెండ్స్ సో నేను ఇది పేస్ట్ పట్టి మీకు చూపిస్తాను మనం మిక్సీ పట్టుకుని ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ కర్రీ మా హస్బెండ్కి చాలా ఇష్టం సో అందుకని చేసి పెడదాం ఈరోజు సో ఇది పక్కా పెట్టాను సో ఇప్పుడు సేమ్ మిక్సీ జార్ తీసుకున్నా కదా ఇది ఇక్కడ పైన పెడదాం ఇప్పుడు ఇక్కడ నేను కట్ చేసుకోవాలి ఇక్కడ అగైన్ మిక్సీ జార్లో ఏమేమి తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ సేమ్ మిక్సీ జారే తీసుకున్నాను దీనిలో వచ్చేసి 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసాను 2 పెద్ద ఆనియన్స్ 2 వేసాను ఒకటేం పెద్దది ఒకటేం మీడియం సైజు అవి అలాగే ఇదిగోండి కొత్తిమీర పుదీనా వాష్ చేసి పెట్టాను అవి కూడా వేసేస్తున్నాను వీటితో పాటు ఈ మధ్యలో ఏం చేశానంటే కొంచెం ఒక చిన్న నిమ్మపండు అంత సైజు చింతపండు నానబెట్టాను పుదీనా కొత్తిమీర 2 వేయాలి ఇప్పుడు దీన్ని పేస్ట్ పట్టుకోవాలి ఇదిగోండి చింతపండు కూడా పక్కన నానబెట్టి పెట్టాను కొద్దిగా ఒక చిన్న నిమ్మపండు అంత ఇప్పుడు దీన్ని మిక్స్ చేసి మీకు చూపిస్తాను సో ఇదిగోండి ఫ్రెండ్స్ పేస్ట్ రెడీ అమ్మో సారీ ఇది పచ్చిమిరపకాయలు వేసాం కదా ఘాట్ వచ్చేసింది సో పేస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం ఒకసారి ఇవన్నీ పక్కా పెట్టుకుందాం ఇంకొకటి ఏంటంటే ఇవి వాష్ చేద్దాం ఫ్రెండ్స్ ఇవి ఒకసారి వాష్ చేసి కట్ చేద్దాం చూడండి ఇంకా నేను ఎలా చూపిస్తాను సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ పెట్టేశాను ఆయిల్ పెట్టేసాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ ఇవి కట్ చేసి వీటిని ఇట్లా 4 సైడ్స్ కట్ చేస్తాం కదా అలా కట్ చేసుకోవాలి అమ్మో పాడైపోయింది ఇదిగోండి దేవుడా ఉన్నదే 4 వంకాయలు ఒకటి పోయింది మళ్ళీ జెన్సిన్ పంపిస్తే ఇంతే వెజిటేబుల్స్కి మనం వెళ్తాకేమో సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి నాకు ఇది కూడా డౌటే ఇప్పుడు ఇది ఓకే ఓకే ఇదైతే ఓకే దీనిలో జస్ట్ కొంచెం ఇలా చిటికెడు సాల్ట్ ఇలా అప్లై చేద్దాం అంతే అలాగే మిగతావి కూడా చూసుకోవాలి మళ్ళీ పాడైపోయినాయో ఒక వంకాయ పోతే భలే బాగా కూర అవ్వదు కదా మరి చూడండి కరెక్ట్గా 6 ఉన్నాయి మేము ఇంట్లోనేమో కనీసం మేము 5 ఉన్నాం పిల్లలు ఎలా ఏంటి ఏం అర్థమవుతలేదు సర్లేండి ఇంకా మనకు పప్పు ఉందిగా నేను రోజు సైడ్ డిష్ పప్పు చేస్తాను మళ్ళీ పప్పు చేస్తాను ఈరోజు మెంతికూర పప్పు చేసేస్తాం మెంతికూర ఉంది కొద్దిగా
कटे मेतकूर पुपेस्ट अम्म रेप आकूर लेकूर लो रेम चेलेमो सायंत्र ने इकड़ पक्ना तेवाली वंकायू चूस फ्रेंड्स एंकं मन की लपल पाड़ता है इधर आई फ्रई अको कटक वंकायू इला वेवाली वेसको वेवाली और पक मन अवतूद इंको पक मन इला कटू चु एंटे ना रोज चाल मंदर कदा टाइम उड़ा टाइम उड़ा टेस्ट रेसीपी को टाइम सपोर्ट इनको दी वेस्तू पक्ने मल्ल इडली वेय వీటన్నిటిని కూడా ఆయిల్ లో మంచిగా అంటే కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ సో ఈ లోపు నేను ఏం చేస్తా అంటే నాకు చాలా హడావిడి ఉంది కదా అనిన నేను ఇప్పుడు ఇడ్లీ వేసుకుంటాను సో ఈ లోపు ఇది వేగుతాయి ఇది వేగాక నేను మీకు చూపిస్తాను మధ్యలో ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ లేకపోతే వేగవు ఒక సైడే మగ్గుతాయి తీసుకొని వేయించుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి तो वेगन तरह पक्क तीस प्लेट आई फ्रई अब वीटने प्लेट वीटी प्लेट फ्रेंड्स नीन आलरे कर्री की सरपड़े आई वेसा सो मे आई तक मल्ल वेसको आलरे चला आई सो अभी सरपोमी वंकाय मैं इला फ्रई अच्छी चूँ दी पक् पड़दा इपड़ दीन आवा ओन पोप दिन्स का फ्रेंड्स ओन आवा कोई आवाल अंत एम चेल आवा कोई वेगा कदा दीन मन मुझे रेडी पेको आन पेस्ट उ कदा अद అలాగే ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేయాలి నేను యాడ్ చేస్తాను ముందు ఇది వేగానే ఒకసారి ఇలా వేయించుకోవాలి చూసారా ఆయిల్ ఎక్కువగా ఉంది మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి करिवेपाक ऐड चेसानन्नमाट सो ई तो 5 निमिषाल वेगिन तर्वात दीनिलो वन टेबल स्पून अल्लम वेल्ल पेस्ट वेसुकोवाली వేసుకొని బాగా వేయించుకోవాలి టైం అయిపోతుంది వేగట్లేదు దేవుడా సరే ఇది వేగే లోపు మనం ఒక్కొక్క రూము ఊడ్చుకొస్తాను నేను ఇది ఇందులో ఏమేం చేస్తానో మీకు చూపిస్తాను ఇది లోపు వేగుతూ ఉంటది కానీ మధ్యలో చూస్తా ఉండండి ఫ్రెండ్స్ మాడిపోతుంది కొంచెం చూసుకొని వేయించుకోవాలి ఇది ఇప్పుడు కొంచెం వేగనివ్వాలి ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత
ఇప్పుడు మనకి ఇది ఒక 5 నిమిషాలు అంటే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు మంచిగా వేయించుకున్న తర్వాత ఇలా ఆయిల్ మనకి సైడ్ లో కనబడుతుంది అలా కనబడినప్పుడు మనం ముందుగా ఈ పేస్ట్ రెడీ చేసాం కదా వేరుశనగ కొబ్బరి ఆ పేస్ట్ ని ఇందులో యాడ్ చేయాలి ఆ పేస్ట్ కూడా యాడ్ చేసి ఇప్పుడు దీన్ని బాగా వేయించుకోవాలి ఎంత బాగా వేయితే మనకు అంత టేస్ట్ ఉంటుంది సరే గ్రేవ్ ఎంత బాగా రెడీ అయిందో మంచి డిఫరెంట్ కలర్ వచ్చింది కదా దీన్ని వేగనిద్దాం ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలో ఉప్పు పసుపు యాడ్ చేద్దాం ఇది కొంచెం వేగుతున్నప్పుడు మనం దీనిలో పసుపు యాడ్ చేద్దాం నేను పసుపు ఎక్కువ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ లో పసుపు ఎక్కువ యూజ్ చేయాలి సో అందుకని పసుపు మంచి యాంటీబయాటిక్ కదా సో నేను ఎవ్రీడే చెప్తున్నాను మీరు కూడా యూజ్ చేయండి అలాగే దీంట్లో కా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి మాడిపోకూడదు ఫ్రెండ్స్ కింద అడుగంటి పోతుంది చూసుకుంటుండండి చాలా ఆయిల్ వేసాను చూసారు కదా మీరు నేను ఇంత ఆయిల్ వేస్తే కానీ ఈ కర్రీ టేస్ట్ రాదు సో ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇది కూడా బాగా మనకి వేగాలి ఈ పేస్ట్ వేగితేనే టేస్ట్ వీడియో చాలా లెంతీ అయిపోతుంది ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ అసలు నాకు తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరదు పిల్లలు అరుపులు ఇలా ఉంటాయి అందుకే వీడియో చేసేటప్పుడు ఇస్తున్నాను ఇదేమో చాలా లెంత్ అయిపోతుంది ఇది ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలను యాడ్ చేసుకోవాలి వంకాయ యాడ్ చేసుకుని దీంతో పాటే నేను కారం కూడా యాడ్ చేసేస్తున్నాను సో మీరు కావాలంటే తర్వాత యాడ్ చేసుకోండి కారం చూసి యాడ్ చేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కదా సో అందుకనే చూసి యాడ్ చేసుకోండి అండ్ ఈ పేస్ట్ వేయించుకునేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్ మాడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నేను 24 గంటలు ఇక్కడ చూస్తూనే ఉన్నాను 24 గంటలు కాదు సార్ నేను కుక్కిన వంట చేసినప్పుడు ఇది వండేటప్పుడు దీన్ని బాగా వేయించుకుందాం సారీ బాగా తిప్పాలి ఇలాగా చూసుకోండి వంకాయలు విడిపోకుండా జాగ్రత్త తిప్పండి నేను చాలా స్లోగా తిప్పుతున్నాను మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ స్లోగా తిప్పుకొని ఇంకా దీన్ని ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం కొంచెంసేపు వంకాయ ముక్కలు పట్టింది ఇప్పుడు వంకాయలు వేసి వేయించుకున్నాం కదా ఒక 5 నిమిషాలు అయిన తర్వాత దీనిలో కొంచెం చింతపండు రసం అంతే ఫ్రెండ్స్ ఇంకెక్కువ యాడ్ చేయద్దు ఇక్కడ ఆల్రెడీ మిక్సీలు నేను పక్క పెట్టాను ఇది తొలిపి కొద్దిగా మనం పేస్ట్ పెట్టాం కదా మిక్సీ జారు గిన్నె అవి కొద్దిగా తొలిపి ఆ వాటర్ యాడ్ చేసి ఒకసారి కలుపుతాం అది కింద అడిగంట అది కూర మొత్తం గ్రేవీ కదా ఏం లేదు ఇంకంటే అయ్యా వంకాయ విడిపోయింది గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి చింతపండు రసం ఇంకా వేయద్దు ఎందుకంటే పులి పుల్లగా ఉంటుంది అన్నమాట ఆల్రెడీ ఇప్పుడు మనం వేసాం సరిపోయేది ఇది ఇంకా గ్రేవీగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి
కాకుండా చూసుకొని మనం యాడ్ చేసుకోవాలంటే ఒకసారి ఉప్పు కారాలు చూసుకుందాం సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి टेस्ट सूपर वे फ्रेंड्स बंट साल तीन साल ऐडना साल तीन तिनेट इंक अन्न तभी अंत कोई टेस्ट चूसको ऐडी एंकंटे मनम वैसा कदा मुझे अंदक మిక్స్ చేసి ఇంకా మూత పెట్టేద్దాం మీ కాంట కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నాకు కూడా కొంచెం వాటర్ పడతాయి అనిపిస్తుంది ఓకే ఓకే ఇది ఇప్పుడు ఉడికేసరికి సరిపోయింది బాల్వీస్ గ్రేవీ అయింది ఇంకా థిక్ అయ్యేసరికి సరిపోయింది ఇది మనం కావంట పుల్సలా చేసుకోవచ్చు లేకపోతే కూరలా కూడా చేసుకోవచ్చు दी मूत पे अभी कुकनी सरपोदी फ्रेंड्स इधर फ्रेंड्स चाल टेस्ट टेस्ट कर्री रेडी आईपैं सो इंक इंत सो इप दी आफ्सान चाल टेस्ट उ फ्रेंड्स मेर ट्रई ची चाल एम्मी टेस्ट उठनेस अंत थिकनेस उवच्छे इंत सरपोदी ओके फ्रेंड्स नैन इंका बातिंग की वेल्तुन्नानु एंदुकंटे इंका टाइम अयिपोयिंदि मनकि ऑनलाइन क्लास विल मीट आफ्टर ऑनलाइन क्लास ओके चेसुकुन्नानु फ्रेंड्स इदि पोरपाटुनि इक्कड पेट्टानु पूज चेसेसानु पूज अयिपोयिंदि आ पूज कूडा नेनु క్లాస్ కొళ్ళక ముందు చేసేసాను అన్నమాట స్టూడెంట్స్ ఇంకా రాకపోతే చేసేసాను ఈ రోజు జస్ట్ చేసేసాను సో ఇంకా 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 ఒక్క డే సరిపోవట్లేదు నాకు పని చేసుకోవడానికి ఒక్క డే సరిపోదు ఆన్లైన్ క్లాసులు స్టూడెంట్స్ నేను చెప్తా మీ నంబర్ కదా నా స్టూడెంట్స్ ని చూపిస్తారండి సో అంత కనిపించకుండా చూపించాను మీకు ట్యూషన్ పిల్లలు కావాలని లైట్ ఆఫ్ చేసి చూపించాను సో అంతే ఇంకా చూపించకూడదు కానీ చూపించాలి అనుకున్నప్పుడు అలా చూపిస్తాను అన్నమాట సో ఆ పిల్లలు ముగ్గురు పిల్లలు వస్తారు చూసండి ఇంకా సరిపోదు టైం ఇప్పుడు ఇక్కడ పిల్లలకి హీటర్ అన్నమాట హీటర్ పెడదామని చూస్తున్నాను ఫ్రెండ్స్ మనీ అడ్జస్ట్ అయితే కొంచెం గీజర్ తీసుకోవాలి చూడాలి సిచువేషన్స్ ఎలా ఉంటాయేమో నాకైతే చాలా లేజీగా అనిపిస్తుంది అట్మాస్ఫియర్ చూసారా ఎలా ఉందో చూపిస్తారండి నాకు పట్ట ఒకసారి బయటికి వెళ్దాం ఆ చదవాలి ఆ చిచ్చాటింగ్ ఆ ఓవరా యు ఫినిష్ లైన్ దీస్ టు ఫిల్లర్స్ 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 చూడండి ముగ్గు చూపిద్దామంటే కనిపించదు నార్మల్లీ ఇంటి ముందు అయితే అలా ఉంటుంది అట్మాస్ఫియర్ చూడండి ఎలా ఉందో కూల్ కూల్గా ఉందట కూల్ కూల్గా ఉంది నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది అన్నమాట ఈ కూల్ అట్మాస్ఫియర్కి నిద్ర పోయే సీన్ లేదండి లైటింగ్ ఎక్కువ హాయ్ ఐ డోంట్ నో ఇంగ ఇట్లా అన్నమాట సో ఇంకా ట్యూషన్ పిల్లలతో సరిపోతది నాకు ఇప్పటి నుంచి అంటే మా పిల్లలు కూడా వాళ్ళ పాపం తక్కువే వాళ్ళకి వర్క్ ఇస్తే వాళ్ళు చదువుతారు నా పిల్లలు ఉన్నారు కదా నా పిల్లలు నన్ను ఇంత స్లిమ్గా మూడు సిజరీన్లు అయినా ఒళ్ళు రాకుండా మెయింటైన్ చేసేది ఏంటంటే మా పిల్లలు అన్నమాట సరిపోయేది కానీ మరీ అంత బ్యాడ్ పిల్లలు కాదు క్యూట్ పిల్లలు మంచి పిల్లలే అంత అల్లరి పిల్లలు కాదు मम्मी बिजी बट मम्मी सिचुवेशन बटी अर्थम चुस्को प्रवर्ते पिले लकी अन्ट अट्ला पिलो
ఏంటో వ్లాగ్స్ కి వ్యూస్ రావట్లేదు ఇలా అయితే ఎలా చెప్పండి చూడొచ్చు కదా 1 మినిట్ 5 మినిట్స్ 5 మినిట్స్ చూడొచ్చు కదా 5 మినిట్స్ చూడండి వ్లాగ్స్ ఎలా ఉంటున్నాయో టిప్స్ చెప్పొచ్చు కదా మనం ఏం కావాలో చెప్పొచ్చు కదా మనం ఎలా ఉన్నాయి టిప్స్ అది ఈ వ్లాగ్ నచ్చట్లేదు ఇలా వద్దు ఇలా చేయండి అని బ్యూటీ పెడితే బ్యూటీ చూడరు కుకింగ్ పెడితే కుకింగ్ చూడరు ఏం చూస్తారో నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఇంకా చెప్పండి హాఫ్ ఎన్ అవర్ వ్లాగ్ చూస్తారు చెప్పండి హాఫ్ ఎన్ అవర్ వ్లాగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏమేం చేస్తున్నానో 2 మినిట్స్ తీసి పడేస్తాను అన్నమాట వ్లాగ్ కంప్లీట్గా తీసేసి మీకు చూపిస్తాం ఏంటి ఈరోజు ఎక్కువ మాట్లాడేస్తాను అనుకున్నారా లేజీగా ఫీలింగ్ లేజీ నిద్ర వస్తుంది ఎమ్మి ఎమ్మిగా కర్రీ చేసేసుకున్నాం గుత్తి వంకాయ లంచ్ టైం అవగానే తినేయాలి ఆకలిస్తుంది ఇడ్లీ రెడీ అయిపోయింది ఇడ్లీ చట్నీ లేదు చట్నీ చేయాలి ఇప్పుడు చట్నీ చేసుకోవాల్సింది చట్నీ లేకపోతే ఎలా తింటాం బాగుండదు టేస్ట్ బాగుండదు చట్నీకి రెడీ చేద్దాం చట్నీ చేసేసుకొని చట్నీ తినేసి తర్వాత కుదిరితే ఈరోజు హౌస్కి ఒక వర్క్ అనుకుంటున్నా చూసి అది మీకు షేర్ చేస్తాను ఇవన్నీ మీకోసమే కాదు మా మమ్మీ వాళ్ళ డాడీ కూడా నా వ్లాగ్స్ ఫాలో అవుతారు సో వాళ్ళు నన్ను డైలీ ఈ వ్లాగ్లో చూసుకుంటారనమాట నన్ను నా పిల్లల్ని బాగా అనిపిస్తుంది వాళ్ళనే కాదు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది చిన్న చిన్న హ్యాపీ అందరు చూస్తుంటారు హ్యాపీ చూద్దాం ఫ్రెండ్స్ వ్లాగ్స్లో కొంచెం డిఫరెంట్గా ఏమైనా ట్రై చేయాలి ఆ సెకండ్ ఛానల్ పీజే కిచెన్ స్టార్ట్ చేసి అలా పెట్టాను 29 వీడియోస్ ఇంకొక వీడియో పెడితే 30 అవుతుంది లేజినెస్ ఎలా అయినా చేస్తాను ఈరోజు ఎలా అయినా అందులో ఒక వీడియో పెట్టేస్తాను అనమాట ఈరోజు ఒక వీడియో పెట్టాలి రెండు వీడియోలు పెడదాం అనుకుంటున్నాను చూద్దాం ఏమవుతుందో ఏమో